ప్రయోజనాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి చేస్తున్న అరాచకాలను అరికట్టడమే ఉంటది రైట్ అండి ఉంటదంటే వాళ్ళకి మీకు తెలియదు ఏముంది చాలా మంది టీడీపీ నాయకులు ఆరోపించారు జనసేన నాయకులు చాలా సందర్భాల్లో కూడా ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ కూడా మాట్లాడారు మీకు ఇప్పుడు పైకి ఇప్పుడు పురందేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి ఇప్పుడు పురందేశ్వరి మొన్న అమిత్ షా గారు వచ్చారు హోంమంత్రి హోదాలో వైజాగ్ వచ్చేయమన్నారు విశాఖ విద్రోహ శక్తులు అడ్డాగా మారిపోయింది ఇంతకు మించిన అరాచకం ఇంకెక్కడా లేదు అత్యంత అవినీతి ప్రభుత్వం ఇది అని చెప్పి కామెంట్ చేశారు పురందేశ్వర్ గారు నిన్నగాక మొన్న ఛార్జ్ తీసుకున్నారు ఛార్జ్ తీసుకున్న వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేశారు ఇన్నాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైసీపీకి ఎక్కడో సపోర్ట్ చేస్తుందనే ఒక ఇదే ఫీలింగే ఉంది జనాల్లో మీ ఆంజనేయరెడ్డి గారు ఒప్పుకోరు కానీ ఆంజనేయరెడ్డి గారు ఒప్పుకోరు కానీ ఆ ఫీలింగే ఉంది ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని కట్టడి చేస్తే తద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చవచ్చు అని చెప్పి డెమోక్రసీలో మేమేం నమ్ముతాం అంటే బలంగా డైలాగ్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని మేము నమ్ముతాం సార్ ఎవరిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విభిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు చేయగలుగుతారండి ఎందుకు చేయలేరు మీరే చెప్తున్నారు కదా మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేస్తున్నారని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విభిన్నమైన ఆలోచన విధానం ఉండొచ్చు వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి ప్రయాణం చేసినప్పుడు గడిచిన కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎటువంటి ఒక ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేశారంటే ఓకే కాంగ్రెస్ కి ఒక భావజాలం వాళ్ళు బీజేపీతో కలవకూడదు బీజేపీతో ఒక రకమైన భావజాలం వాళ్ళు కమ్యూనిస్టులతో కలవకూడదు కమ్యూనిస్టులు ఒక రకమైన భావజాలం వాళ్ళు బీజేపీతో కలవకూడదు లేకపోతే ఇంకొకరితో కలవకూడదు అనే ఒక టైప్ లో క్రియేట్ చేశారు సార్ ఇక్కడ నేనేం చెప్తానంటే ప్రజాస్వామ్యంలో మనం చర్చించుకోవాలి మన కుటుంబంలోనే విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి ఈ రోజున ఒక కూర ఉండాలంటే ఇంట్లో ఏం కూర ఉండాలంటే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు సో నాకు ఆ కూర కావాలి ఈ కూర కావాలి సో రాజకీయ పార్టీలకు కూడా అది వర్తిస్తుంది సార్ ఇప్పుడు మనకు అభిప్రాయాలు వేరున్నప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుని ఎవరికి ఏది మంచిగా ఉంటుంది రాష్ట్రానికి ఏది మంచిగా ఉంటుంది మనం కలిసి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది విడిగా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ స్ట్రాటజిస్టులు అందుకే పుట్టుకొచ్చారు కదా సార్ ఇప్పుడు ఈ రోజున రాజకీయ నాయకులకి ఆలోచన శక్తి లేకుండా కేవలం డబ్బులుంటేనే పదవి వస్తుంది లేకపోతే వారసత్వం ఉంటేనే పదవి వస్తుంది అని ఆలోచన శక్తి కూడా లేని వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారంటే ఇవన్నీ ఆలోచించబట్టే కదా స్ట్రాటజిస్టులు ఆలోచించబట్టే కదా పవన్ కళ్యాణ్ గారిని లేదా మోదీ గారిని ఎవరో కంట్రోల్ చేయలేరండి సో వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి ఒక భావసారూప్యత ఉంది వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉంది మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారి నాయకత్వం పట్ల మాకు నమ్మకం ఉంది సో మేము మాట్లాడుకుంటాం మాట్లాడుకుని వాళ్ళకి మా ఒపీనియన్ కాకుండా వాళ్ళకి ఏదైనా వేరే ఒపీనియన్ ఉంటే వి విల్ ట్రై టు కన్విన్స్ దెమ్ వాళ్ళకి ఏదైనా ఒపీనియన్ ఉంటే దే విల్ ట్రై టు కన్విన్స్ అస్ కన్విన్స్ చేసి ఒక ఒక కాంక్రీట్ సొల్యూషన్ కి వచ్చి ముందుకెళ్లే పరిస్థితి ఉంటది కానీ ఎవరిని ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు సార్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు కండిషన్ ని యాక్సెప్ట్ చేయాలి వేరే వాళ్ళు పెట్టే కండిషన్ ని మరి ఇక్కడ ఎవరి అవసరం ఎవరికి ఉంది అనేది మరి ప్రజలు ఆలోచించుకుంటారు ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అవసరం జనసేనకు ఉందా జనసేన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అవసరం జనసేనకు లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపన్న రోజు మోదీ గారే మళ్ళీ హ్యాట్రిక్ కొడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పటి నుంచే మరి ఏదైనా వ్యూహాత్మకంగా పెడుతున్నారేమో అన్నీ కూడా మనం పొలిటికల్గా చూడలేం కదా దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఆంజనేయరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు చాలా సేపటి నుంచి చెప్పండి మొట్టమొదటిగా మై గుడ్ ఫ్రెండ్ సంపత్ రాజు మా జీవేల్ నరసింహరావు గారు రాజ్యసభ సభ్యులు చాలా ఇంటలెక్చువల్ ఆయన చాలా మేధావి ఆయన చాలా మేధావి ఓ విషయాలు లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి వారి మీద చేసిన వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఏదో దగులు బాజీ రాజకీయమో ఏదో అన్నారు పదాలు ఇప్పుడు అసభ్య పదజాలాలు లిస్ట్ లో లేవండి అవి యాడ్ చేసేసారు దీనిలో అంతకు మించి మాట్లాడుతున్నారండి రైట్ దగులు బాజీ అదే పెద్ద అన్పార్లమెంటరీ రైట్ అండి ప్లీజ్ కమ్ అగైన్ రైట్ అండి ఏదో అన్నారు కానీ ఇప్పుడు జీవీఎల్ గారి గురించి మీరు చెప్పారు రైట్ అండి సంపత్ రాజు గారు మీరు ఏం తిట్టారో చెప్పాలంట ఆంజనేయరెడ్డి గారికి చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి మీతో తిట్టించాలని ఆయన అనుకుంటున్నారు ఒకసారి మళ్ళీ అనండి తప్పలేదు మీరు
రవిశంకర్ గారు మీరు ఏమన్నారంటే జీవీఎల్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడారంటే జీవీఎల్ గారు లాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు పట్టించుకోకూడదండి? ఆయన మొత్తం ఆయన వాళ్ళ పార్టీకి ముఖ్యమేమో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పాను. రైట్ రైట్. ఆయన ఈ రాష్ట్రం వాసి, ప్రకాశం జిల్లా ఆయన, పాత ప్రకాశం జిల్లా ఆయన, యూపీ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు. రాజ్యసభ సభ్యులు అయ్యే హక్కు ఎక్కడి నుంచి అయినా ఉంది, అది రాజ్యాంగం కల్పించింది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, మీ జీవీఎల్ వల్ల, ఇలాంటి వ్యక్తుల వల్ల నేను పార్టీ వదిలే తెలిపాను. మీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కన్నా లక్ష్మణ గారు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారి వల్ల